తల్లి బాగుంటే ఆమెకు పుట్టే బిడ్డలు కూడా బాగుంటారు ఇందులో సందేహం లేదు అయితే ఇవాళ మహిళల్లో చాలా మందికి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా ఉంటుంది ఒంట్లో తగినంత రక్తం లేకపోవడం వల్ల గర్భిణీ దశలో సమస్యల తాకిడి పెరుగుతుంది కాన్పు కూడా సజావుగా జరగని పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా లోపల బిడ్డ ఎదుగుదల కూడా మందగించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో గర్భిణీల్లో సాధారణంగా కనిపించే రక్తహీనతను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మతనం ఒక అపురూపమైన వరం నెల తప్పామని తెలిసినప్పటి నుంచి నవమాసాల పాటు పుట్టబోయే బిడ్డ గురించే కలలు కంటుంది పండంటి బిడ్డ పుత్రుళ్ళలోకి వచ్చే ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తుంది ఈ మాతృత్వపు అనుభూతుల్ని సొంతం చేసుకోవడానికి పుట్టబోయే బిడ్డ దబ్బపండులాగా చక్కటి ఆరోగ్యంతో పుట్టడానికి ముఖ్యంగా కాన్పు సజావుగా జరగడానికి గర్భిణీ దశలో రక్తహీనత లేకుండా చూసుకోవడం చాలా అవసరం ఇప్పటికే రక్తహీనత పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు తమ రోజువారీ ఆహారంలో ఇనుము పుష్కలంగా లభించే ఆకుకూరలతో పాటు ఇతర పోషక పదార్థాలకు పెద్దపీట వేయాలని చెబుతున్నారు డాక్టర్ ఈ ఎనీమియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంత కామన్ అంటే 52 మిలియన్ పీపుల్ అనీమియాతో సఫర్ అవుతున్నారు సో దీనిలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఏషియన్ కంట్రీస్ వాళ్లే ఉన్నారు ఎనీమియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల 20-40% మెటర్నల్ డెత్స్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ సో ఇది రూరల్ ఏరియా అర్బన్ ఏరియా అని డిఫరెన్స్ లేదు అందరూ ప్రోన్ ఉన్నారు ఎనీమియాకి సో ఇది డైటరీ డెఫిషియన్సీ వల్ల కూడా మెయిన్గా రావచ్చు అనమాట సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహార లోపాల వల్ల వస్తుంది అంటే మెయిన్గా ఐరన్ తక్కువ అవ్వడము ఫోలిక్ యాసిడ్ తక్కువ అవ్వడము వైటమిన్ B12 తక్కువ అవ్వడం వల్ల ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుంది ఇది కాకుండా చాలా రేర్ కాజెస్ కూడా ఉంటాయి గర్భిణీ వాళ్ళలో క్రానిక్ బ్లీడింగ్ అంటే లైక్ ఏమైనా పైల్స్ లాంటివి ఉన్నాయనుకోండి హెమరాయిడ్స్ అంటారు వాళ్ళలో కొంచెం కొంచెం బ్లీడింగ్ డైలీ వెళ్ళడము దానివల్ల కూడా రక్తహీనత లాంటివి వస్తాయి అండ్ కొంతమందిలో గమ్ బ్లీడింగ్ ఉంటుంది చిగుళ్ళ నుంచి రక్తము రావడము కంటిన్యూస్గా రావడము అండ్ కొంతమందిలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్స్ అంటే ఈసోఫేగస్ వ్యారసిస్ అని కొంతమందికి ఫామ్ అవుతాయి వాళ్ళల్లో కూడా రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంటుంది పుట్టుకతోనే కొంతమందికి కంజెనిటల్ హిమోలైటిక్ ఎనీమియాస్ అని ఉంటాయి కొంతమందికి హిమోగ్లోబినోపతీస్ అంటే థలసీమియాస్ అని సికిల్ సెల్ ఎనీమియాస్ అని చాలా రేర్ కాజెస్ కానీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ లాగా చెప్పుకోవచ్చు అన్నమాట సో మెయిన్ కాజ్ ఏంటంటే న్యూట్రిషనల్ అనీమియా దీనిలో 90% ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది 5% ఈ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది ప్రెగ్నెన్సీలో ఎనీమియా ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఒకవేళ ట్విన్స్ క్యారీ చేస్తున్నారనుకోండి ట్రిప్లెట్స్ క్యారీ చేస్తున్నారనుకోండి వీళ్ళు ప్రోన్ ఫర్ ఎనీమియా అనమాట హై రిస్క్ పేషెంట్స్ అనమాట అండ్ ఒకవేళ కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటాయి కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఆ వామిటింగ్స్ వల్ల వీళ్ళేంటి డైట్ ప్రాపర్గా తీసుకోలేరు వీళ్ళు కూడా ఎనీమియాకి ప్రోన్ ఉంటారు అండ్ కొంతమందికి ముందు నుంచి అనీమియా ఐరన్ స్టోర్స్ తక్కువగా ఉంటాయి బాడీలో వీళ్ళు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీలో ఎనీమియా అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రాకముందు కొంచెమందికి హెవీ మెన్స్ట్రువల్ ఫ్లోలు ఉండడము దానివల్ల ఎనీమియాతో ప్రెగ్నెన్సీ రావడం వల్ల వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్ అన్నమాట ఎనీమియాకి పొట్టలో పిండంగా ఉన్నప్పుడు సరైన పోషక పదార్థాలు అందకపోతే ఆ బిడ్డ బయటకు వచ్చాక బయటి ప్రపంచాన్ని కరువుతో కూడుకున్న లోకంగా భావించే లక్షణం అలవడుతుందని ఫలితంగా ఆహారం దొరికినప్పుడు దాన్ని భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు రూపంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు నిపుణులు కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి ఎక్కువగా పాలు పండ్లు ఆకుకూరలు పప్పుధాన్యాలు మాంసం చేపల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి రోజుకు 3 కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది ఫోలిక్ యాసిడ్ కాల్షియం బిళ్లల్ని తప్పనిసరిగా తీసుకోవాలి టీ కాఫీలను అతిగా తీసుకోకూడదు టీ కాఫీల మూలంగా శరీరానికి కావలసినంత ఐరన్ అందదు ప్రెగ్నెన్సీ అనేది ప్రోన్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా ఏమవుతుందంటే వన్స్ అంటే గర్భధారణ కాగానే బాడీలో ప్లాస్మా వాల్యూము అండ్ ఆర్బీసీ వాల్యూమ్ అనేది పెరగడం మొదలవుతుంది ఎందుకంటే బేబీ రిక్వైర్మెంట్స్ కోసం ప్లజెంటా కోసము బేబీ కోసము బ్లడ్ వాల్యూమ్ ప్లాస్మా వాల్యూమ్ పెరుగుతుంది
కానీ ప్లాస్మా వాల్యూమ్ 30-40% పెరిగితే ఆర్బీసీ వాల్యూమ్ అనేది 20% పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ డైల్యూట్ అవుతుంది, హీమోడైల్యూషన్ అంటారు. దీనివల్ల ఫిజియలాజికల్ ఎనీమియా ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే నార్మల్గానే ప్రెగ్నెన్సీ రాగానే ఫిజియలాజికల్ ఎనీమియా అనేది చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా ఎనీమియా అనేది ఎలా డిటెక్ట్ చేయాలి అని అంటే, మైల్డ్ ఎనీమియా, సివి మోడరేట్ ఎనీమియా వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ తెలియవు. జస్ట్ స్క్రీన్ చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూడడం వల్ల మనకు ఎనీమియా ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ సివియర్ ఎనీమియా ఉన్న వాళ్ళకు మాత్రం సిమ్టమ్స్ రూపంలో, అంటే ఇప్పుడు ఫటీగ్ అంటే తొందరగా అలసిపోవడము, కొంచెం దూరం నడవగానే దమ్ము రావడము, ఆకలి వేయకపోవడము, బరువు తగ్గిపోవడము, అండ్ హెడ్ ఏక్స్ రావడము, ఇరిటబిలిటీ ఉండడము, ఇవన్నీ అనీమియా సిమ్టమ్స్ అన్నమాట. మనకు మనిషిని అంటే పేషెంట్ని చూడగానే కూడా మనం ఎనీమిక్ ఉందో లేదో చెప్పొచ్చు. అంటే పేషెంట్ అంతా స్కిన్ అంతా పేల్ అయిపోవడము, అండ్ కంజక్టివ్ కూడా పేల్గా ఉండడము, నెయిల్స్ తెల్లబడిపోవడము, వాపు రావడం, ఫేస్ వాపు, కాళ్ళ వాపులు రావడము, అండ్ గుండెదడ బయటికి తెలవడము లాంటి సిమ్టమ్స్ ద్వారా ఎనీమియా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఐరన్ తగ్గుతుందో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, దాంతో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. సో బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే కడుపులో ఉన్నప్పుడే ఐయుజీఆర్ బేబీస్ అంటాం, అంటే ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రిటార్డెడ్ బేబీస్, గ్రోత్ తక్కువగా ఉంటుంది. లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు, బరువు తక్కువగా పుడతారు, అండ్ డెలివరీస్ కూడా తొందరగా అవి అంటే 9th మంత్ అంటే 9వ నెల రాకముందే 7వ నెల 8వ నెలలో ప్రీటర్మ్ డెలివరీస్ అంటాము. ఇవన్నీ ఎనీమియా కాంప్లికేషన్స్ అన్నమాట. అండ్ పుట్టే పిల్లల్లో కూడా బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉండడము, కాగ్నిటివ్ ఫంక్షన్స్ తక్కువగా ఉండడము, ఫిజికల్లీ కూడా ఫిజికల్ గ్రోత్ కూడా తక్కువగా ఉండడము, అండ్ పిల్లల్లో కూడా ఎనీమియా డెవలప్ అవ్వడం, మదర్లో ఎనీమియా ఉంటే పిల్లల్లో కూడా ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉండడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ లాగా చెప్పుకోవచ్చు. గర్భిణీల్లో చాలామందిలో పౌష్టికాహార లోపమే రక్తహీనతకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో సమతులాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను చాలా వరకు నివారించవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక కూరను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఐరన్ శాతం ఎక్కువగా ఉండే గోంగూర, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు రాత్రిపూట భోజనం తర్వాత అరటిపండును తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఖర్జూరంలో ఇనుము శాతం బాగా ఎక్కువగా ఉంటుంది, ఖర్జూరాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. వాల్నట్స్, ఎండుద్రాక్షల్లోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. తరచూ డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటే రక్తహీనత అన్న మాటే ఉండదు. ప్రెగ్నెన్సీ రాకముందే మనం ప్రాపర్ ప్లానింగ్లో ఉండాలి. 3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది రాకుండా, ఆ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ ఏమైనా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ప్లానింగ్లో ఉన్నప్పుడు ముందే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకొని హీమోగ్లోబిన్ ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నట్టయితే ఐరన్ టాబ్లెట్స్ వాడాలా, ఐరన్ ఇంజెక్షన్స్ వాడాలా అనేది దాన్ని బట్టి మీ కన్సర్న్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్లో డైటరీ అనేది మెయిన్ రోల్ అన్నమాట. డైటరీ సప్లిమెంట్ ఐరన్ డైట్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి డైట్లో మెయిన్గా రెడ్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ, అండ్ వెజిటేరియన్ ఫుడ్ చూసుకుంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీట్రూట్, గ్రీన్ పీస్, బీన్స్, జాగరీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు డైటరీ సప్లిమెంట్లో ఐరన్ అనేది వస్తుంది. ఒకసారి గర్భధారణ వచ్చేసింది, మీకు గనక అనీమియా ఉందని డిటెక్ట్ అవుతే ఆ సివియారిటీని బట్టి టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందా, ఇంజెక్షన్స్కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా టాబ్లెట్స్ 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఇవ్వడం మొదలేస్తాము ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. ఈ 4th మంత్ నుంచి 9th మంత్ డెలివరీ అయిన తర్వాత కూడా, డెలివరీ తర్వాత 3 మంత్స్ వరకు కూడా ఐరన్ సప్లిమెంట్ ఇస్తాము. ఎందుకంటే డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీలో 500 ml బ్లడ్ లాస్ అవుతే సిజేరియన్లో 1000 ml బ్లడ్ లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన బ్లడ్ మళ్ళీ మనం రీకవర్ చేయాలి కాబట్టి డెలివరీ తర్వాత కూడా 3 మంత్స్ వరకు ఐరన్ సప్లిమెంట్ అనేది ఇస్తాము. గర్భంతో ఉన్నప్పుడు రక్తహీనత మరీ తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను వాడుకోవడం మంచిది. రక్తహీనత నివారణకు ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ రూపొందించింది. ఈ పద్ధతిలో మామూలు ఉప్పుకు బదులుగా కొత్తగా ఇనుముతో కలిపిన ఉప్పును రోజువారీ వంటకాల్లో వాడుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఇలా అన్ని రకాల ఆకుకూరల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలు, రక్తహీనత అనే సమస్య ఉండదు.